MLHP notification guide lo perkuna integrated certificate in BSc nursing mandatory unna abhyarthulaku maatrame arhata undani notification jari cheyadam vandaladi mandi nursing vidyarthulaku teevra ibbandiga marindani palu nursing vidyarthulu aandolanam vyaktam chesaru prabhutvam ichina jeevanu raddu cheyalani kortu nursing vidyarthulu chittur jilla sub collector karyalayamlo gandhiji vigrahanki vinati patram samarpincharu. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ఉత్తీర్ణులు అయిన బిఎస్పి నర్సింగ్ విద్యార్థులకు మాత్రమే ఈ అర్హత ఉందన్నారు. యూనివర్సిటీ వారు కొత్తగా ఇచ్చిన సిలబస్ మేరకు 2020 బిఎస్పి వారికి మాత్రమే అర్హత ఉందని 2019 సంవత్సరం ముందు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికేట్ యూనివర్సిటీ ఇవ్వలేదని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కారణంగా సుమారు 80,000 మంది విద్యార్థులు నష్టపోతారని ఈ నెల 17వ తేదీన సెలెక్టెడ్ లిస్టు విడుదల చేయనున్న సందర్భంలో పూర్వ విద్యార్థుల సమస్య దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బాలాజీ, లక్ష్మి, ప్రసాద్, రమ, సంతోష్ని పాల్గొన్నారు. మా సమస్యను అధికారులకి తెలియజేయాలని వచ్చినాము. కానీ ఈరోజు పందనా కార్యక్రమం లేనందువల్ల మా సమస్యను గాంధీ గారైన మహాత్మా గాంధీకి సమర్పించాలని కోరుకున్నాము. ఈరోజు మా సమస్య ఏమంటే ఎంఎల్హెచ్పి జాబు ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో బిఎస్సీ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. 2019 తర్వాత చదివిన విద్యార్థులకు మాటికి ఈ ఎంఎల్హెచ్పి కోర్సులో అవకాశం కల్పించారు. కానీ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ 2009 నుంచి 2019 వరకు పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి మేము చాలా ఈ ఎంఎల్హెచ్పి జాబ్ గురించి చాలా అవకాశాలు ఎదురు చూస్తున్నాము. కానీ మాకు చాలా అన్యాయం జరిగింది. ఈ మాకు కూడా ఈ ఎంఎల్హెచ్పి జాబ్లో ఓన్లీ సిపిసిహెచ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మటుకే అర్హతగా కల్పించి మమ్మల్ని అనర్హత కింద తీసుకున్నారు. మా యొక్క సమస్య సీఎం గారికి చేరాలని సవినయంగా కోరుతున్నాము. బిఎస్సీ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ఎంఎల్హెచ్పి ఉద్యోగంలో మాకు అర్హత కల్పించాలి. అర్హత కల్పించి ఒక ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి బిఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులము మాకు అన్యాయం జరుగుతుందనేసి ఈరోజు మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మా అన్యాయం తెలియజేయాలనేసి వచ్చాము. కానీ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన స్పందన కార్యక్రమం అనేది రద్దయిందనేసి రద్దు చేయడం జరిగింది. దాని నుంచి మేము మా వినతి పత్రము మన మహాత్మా గాంధీకి అందజేశాము. మా ప్రాబ్లం మన ఎంఎల్హెచ్పి జాబ్ అనేది బిఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు మాత్రమే అర్హత ఇవ్వాలి అనేసి అంటున్నారు. కానీ మన 2009 నుంచి 19 వరకు చదివిన ఉన్న విద్యార్థులకి అర్హత అనేది కోల్పోయాము మేము. మా సిపిసిహెచ్ అనే సర్టిఫికేట్ ఏ కాలేజీలో కూడా ఏ యూనివర్సిటీ కూడా మాకు అందించడం లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టిన కోర్స్ మన 2019 నుంచి ఇచ్చే కోర్సులో మాత్రమే ఆ సిపిసిహెచ్ సర్టిఫికేట్ అనేది ఉంది. ఇప్పుడు మేము అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అనేసి అన్నారు. కానీ అప్లై చేసిన వాళ్ళకి రిజెక్ట్ లిస్ట్ అనేది ఒకటి ఇచ్చారు, 3 డేస్ బ్యాక్ ఇచ్చారు. అది నాట్ క్వాలిఫైడ్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ బిఫోర్ 2019 అనేసి ఇచ్చారు. సిపిసిహెచ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము క్వాలిఫై చేస్తామనేసి క్లియర్గా ఇచ్చారు. కానీ మాకు 2019 ముందు చదివిన విద్యార్థులకు కూడా మాకు కూడా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మేము కూడా బిఎస్సీ నర్సింగ్ చేసాము. మాకు కూడా ఎంఎల్ఎస్పి జాబ్ మా బాధ్యత మా జాబ్ మా హక్కు అని అనేసి